పుట్టి సోముడు దొడ్డ మనిషి మహిత ప్రేమానురాగాలలో మహర్షి మాకు దారిని చూపిన మార్గదర్శి వెంకటేశ్వరుడే ఇలా వెల్పు మాకు వెంకటేశ్వరుడే ఇలా వెల్పు పబ్లిక్ అంతా ఎందుకు? నువ్వు నేను కలిస్తే ప్రైవేట్. నీతో ప్రైవేట్ గా మాట్లాడాలని ఈ క్లాస్ పెట్టాను. ఎక్కడికి? లోపల ఎవరు లేరు. వచ్చి ఐ లవ్ యూ చెప్పిన పాఠాలన్నీ ఏమైపోయినాయి? ఐ లవ్ యూ అంటే ఐ క్యూ అని చెప్పండి. ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ ఆలో ఆలో శాంతి, ఐ లవ్ యూ శాంతి ప్లీజ్ ఐ క్యూ అని చెప్పండి శాంతి. అవునండి, ఇది కాలేజీ కాదు, చందాల నిలయం. చెప్పేవి చదువులు కాదు, అవినీతి కార్యక్రమాలు. ఇక్కడ ఉన్నది ఉద్యోగులు కాదు, రాక్షసులు. ఆడపిల్లలపై అత్యాచారం చేయడమే వీడు నేర్పే విద్య. అసలు ఏం జరిగింది? కాలేజీ అయిన తర్వాత స్పెషల్ క్లాస్ ఉందని థర్డ్ ఇయర్ స్టూడెంట్ శాంతిని బలత్కారం చేయబోయాడు ఆ లెక్చరర్ దక్షిణామూర్తి. దేవాలయాల్లాంటి కాలేజీల్లో దేవుళ్ళ లాంటి లెక్చర్లు ఇంత తరుణాన్ని గుడిగడితే ఆడపిల్లలు కాలేజీలో ఎలా అడుగు పెట్టగలరు? ఇంత జరిగిన తర్వాత కూడా, ఇంత విన్న తర్వాత కూడా మనకెందుకు లేని రోజుకి వెళ్తారా? వెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు, వెళ్ళండి. ఆగా, ఎక్కడికి? వెళుతున్నాను. నిజంగానే వెళుతున్నావా? అవును. అంటే నువ్వు ఒక్కడే మగాడివా? ఇక్కడున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కాబట్టి నేను ఒక్కడే వెళుతున్నాను. వెళ్ళి ఏం చేస్తావు? ఆ దక్షిణామూర్తిని చంపేస్తాను. దక్షిణామూర్తి, 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 దక్షిణామూర్తి. ఏమిటో ఎలాంటి కథం చేసావు? నేనేం చేయలేదు సార్. ఆ అమ్మాయి సర్లే చేస్తే చేసావు కానీ ఆ అమ్మాయి దగ్గర లెటర్ తీసుకో. ఏమని సార్? వాళ్ళు చెప్పేదంతా అబద్ధమని, లెక్చర్ గారు చాలా మంచివారని, అలాంటిది ఏమీ చేయలేదని. మీరా? అవును, మీతో మాట్లాడాలి. ఏమిటి మాట్లాడేది? మీరు మీ అమ్మాయితో ఓ ఉత్తరం రాయించివ్వాలి. ఏమని? నేను ఏ తప్పు చేయలేదని, బోసు గతంలో నా మీద ఉన్న కోపంతో అలా అల్లరి చేయిస్తున్నాడని. అలా ఎందుకు రాసేసింది? రాసి ఇవ్వకపోతే నా ఉద్యోగం పోతుంది. నీలాంటి వాళ్ళు పోతే తప్ప కాలేజీలో బాగుపడవు. రాసివరా? చచ్చిన రాసివ్వదు. రాసివ్వరు. రాసి ఇవ్వకపోతే ఈ ఇద్దరికి మీ ముగ్గురి ప్రాణాలు బలైపోతాయి. రాసిస్తాను, ఉండండి, వస్తున్నాను. వాళ్ళు వదిలేయండి, కావాలంటే నేను రాసిస్తాను. ఏమిటి సార్ ఇది? ఆ లెక్చరర్ కి నీకు గతంలో ఉన్న ద్వేషం వల్ల పగ సాధించడానికి నువ్వు వేసిన ఎత్తి ఇది. ఎస్, అందుకే నిన్ను సస్పెండ్ చేస్తున్నా. సార్, గెట్ అవుట్, గెట్ అవుట్. శాంతి, శాంతి. అగా, నేను లెక్చర్ని కాదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వెళ్ళి కూర్చో. ఆ లెక్చరర్ మీద నీకెందుకంత అభిమానం? నాకే అభిమానం?
అభిమానం కాకపోతే వాడు చాలా మంచివాడు ఉత్తముడు నా మీద ఏ అత్యాచారానికి పురుకు లేదు అని ప్రిన్సిపల్ కి ఎందుకు రాసిచ్చావు బాస్ ప్లీజ్ అదంతా ఏదో జరిగిపోయింది థాంక్యూ సో మచ్ నువ్వు కాలేజీలో నాకు ఎంతో సహాయం చేశావు ఇప్పుడు ఇచ్చే నన్నేమీ అడగొద్దు నేను ఆ విషయం మర్చిపో నువ్వు మర్చిపో సత్యంత వరకు నువ్వు మర్చిపోలేవు నేను మర్చిపోలేను బట్ నువ్వు మర్చిపోయినట్టు నటించాలి లేకపోతే నీ ప్రాణానికి ముప్పు నేను మర్చిపోయినట్టు నటిస్తే నా బ్రతుకి అవమానం మనిషినైన నేను అవమానం పాలుకోవడం నా వల్ల కాదు చెప్పు నాకు ఆ లెక్చర్కి గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా లేవు దెన్ ఉన్నాయని ఎలా రాశావు ఉత్తముడని ఎలా రాశావు అతను నీ మీద అత్యాచారం చేయలేదు ఎందుకు రాశావు చెప్పు ఉన్న స్థానం సరిపోయి నా ఎక్స్క్యూజ్ నువ్వు చెప్పి తిరాలి ఆ నిజం నాకు తెలియాలి అలా రాసిపోతే అమ్మని నాన్నని నన్ను చంపేస్తానని రౌడీని తీసుకొచ్చాడు దాంతో అమ్మ నాన్న భయపడిపోయారు నేను రాసిచ్చేశాను అంతే ఎవరా రౌడీలు శాంతిని శాంతి తల్లిదండ్రుల్ని చంపుతామని బెదిరించి వాళ్ళ చేత బలవంతంగా ఉత్తరం రాయించి మీకు ఇచ్చారో లేదో కనుక్కోండి ఇప్పుడు చెప్పండి దక్షిణామూర్తిని కాలేజీలో ఎలా ఉంచుతారు అతన్ని సస్పెండ్ చేస్తారా చేయరా ఓకే ఓకే నీతి నిజాయితీ ఎటువంటి అటే న్యాయం జరిగేట్టు చూస్తాను మీకేమీ అన్యాయం జరగదు ఈ సంగతి మీ అన్నయ్యతో చెప్తే సంతోషిస్తాడా సంతోషించడం కదరా బాబు ప్రాణం తీసేస్తాడు ఎరా నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వెళ్ళావా తిరుగుబాటు చేయడానికి వెళ్ళావా అంటాడు ఆయన అంతా గాంధీ పరస్
ఏంటి ఏమైంది? నమస్కారం బాబు. రాత్రి కొండ దొంగలు ఊరి మీద పడి ఇళ్ళని దోచుకుపోయారు బాబు. మా అమ్మాయిని కూడా ఎత్తుకుపోయారు బాబు. అమ్మాయిని ఎత్తుకుపోయారా? ఎలాగైనా మా అమ్మాయి మా ఇంటికి వచ్చేటట్టు చూడండి బాబు. మీరేం కంగారు పడకండి, నేను వెళ్తాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. యాండి యాండి, మీరు కొండ మీద వెళ్తున్నారా? వద్దండి, అక్కడంతా బందుకోట్లు. వాళ్ళు ఏం చేస్తారు? ఏమిటండి మీ మొండితనం? వాళ్ళు అసలే సరైన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా మనుషులే పార్వతి. ఏమైనా సరే మీరు వెళ్తాను ఫీల్ లేదు. వెళ్తే ఏమవుతుందట? చంపేస్తారా? పిచ్చిదానా? పాము కూడా మనం ఏమీ చేయందే కరవదు. నేను వెళ్ళేది వాళ్ళ మంచికేగా. ఎవరి మంచికైనా సరే మీరు వెళ్ళడానికి వీలు లేదు. ఫోన్లే అన్నయ్య, వదలొద్దంటు ఉందిగా మనీ. వెళ్ళకపోతే సమస్య ఎలా తీరుతుందిరా? నేను వెళ్తాను. నువ్వా? అవునుగా, అన్నయ్యకి ఏమైనా జరిగితే నువ్వు ఏమైపోతావు బాధ, కానీ నాకేం జరిగినా పర్వాలేదు. తమ్ముడు, తమాషాగా ఉందా? జీవితంలో నేను కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు. నువ్వు సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అయినా ఇప్పుడు నాకేమైందని? ఏం పర్వాలేదు, ముందు నువ్వు వెళ్ళు. చూడు పర్వతి, నువ్వేం భయపడదు, నాకేం పర్వాలేదు, జాగ్రత్తగా వెళ్ళొస్తాను. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. అయిన వాళ్ళు రాకుండా కాని వాళ్ళు వచ్చారే. నేను అందరికీ అయిన వాడిని. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానో తెలీదా? తెల్లగుడ్డల ముసుగులో నల్ల మనుషులు చాలా మంది ఉంటారు. ఆ ముసుగులో ఏముందో మాకేం తెలుసు. నల్ల ముసుగులో ఉన్న మనుషుల లోపల ఉన్న తెల్లటి మనసులు వెతకడానికి వచ్చాను. మమ్మల్ని మనుషులుగా గుర్తించారా మీరు? మీరు మనుషులు కారా? కాము అని ప్రపంచం ఉంటుంది, కామోసు అని మేమనుకుంటున్నాం. మనుషులమే అయితే మనుషులకు దూరంగా మృగాలు బ్రతికే చోట మేమెందుకు బ్రతుకుతాం? పొరపాటు. మనుషులకు భయపడే మృగాలు దూరంగా ఉంటాయి, మృగాలకు భయపడే మనుషులు దూరంగా ఉంటారు. ఆ దూరానికి అర్థం కేవలం భయం మాత్రమే. మరి ఆ భయం నీకు లేదా? భయమే ఉంటే తుపాకీ గుళ్లకు కొండరాళ్లకు ఎదురెందుకు వస్తాను? ఎదురొచ్చిన తర్వాత గుండెలు తీయకుండా విడిచిపెట్టంగా. నేనొచ్చింది గుండెలు తీసే బంటుల దగ్గర కాదు, గుండె రాయి చేసుకుని బండరాళ్ల మధ్య బ్రతుకుతున్న మనుషుల దగ్గర. రాజానగరంలో ఏ ఇల్లు దోచినా కొన్ని లక్షలు దొరుకుతాయని, ఏ ఇంటి గడప దొక్కినా కావలసినంత బంగారం దొరుకుతుందని మీకు తెలుసు. తెలిసి కూడా ఇన్నేళ్లుగా పట్టుకుపోయింది కేవలం తిండి గింజలు మాత్రమే. మీరు దోచింది పట్టుడు మెతుకుల కోసం. అలాంటప్పుడు మీరు దోపిడీ దొంగలు ఎలా అవుతారు? కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చాం. అందుకే నేను వచ్చాను. ఇన్నాళ్ళు చెయ్యని తప్పు ఇప్పుడు ఎందుకు చేశారు అని అడగడానికి వచ్చాను. అది తప్ప? అవును. కాదు, ప్రతీకారం. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఒక కామాంధుడికి, పేద ప్రజల్ని పట్టి పీడించి లక్షలు సంపాదించే ఒక దురాశాపరుడికి బుద్ధి చెప్పడానికి ఆ పిల్లని తీసుకొచ్చాం. అయినా మీరు చేసిన తప్పే. ఒక ఆడపిల్లని తీసుకొచ్చి 5 లక్షలు ఇస్తే తిరిగి పంపిస్తాం అనే దౌర్భాగ్య స్థితికి దిగజారడం చాలా తప్పు. ఏమిటి తప్పు? ఒక్కసారి అతను సోదా చేసి చూడండి. మీ ఊళ్ళో ఎంతమంది పేదింటి ఆడపడుచుల మంగళసూత్రాలు అతను నినపెట్లు మూలుగుతున్నాయో, ఎంతమంది ఆడపిల్లల బంగారు గాజులు అతని మురుగుతున్నాయో, ఎంతమంది అమాయకులైన ఆడపిల్లల శీలాలు అక్కడ తాకట్టు పెట్టబడ్డాయో ఒక్కసారి చూడండి. ఆ తర్వాత చెప్పండి మేము చేసింది తప్పు అని. అంటే మీ కోపం పగ ప్రతీకారం అతని మీద కదూ? అవును. అతని దగ్గర నుంచి మీకు డబ్బు కావాలి కదూ? అవును కావాలి, మా మనుగడ కోసం, మా బ్రతుకు తెరువు కోసం. నిజమే. ఇప్పుడు అతను డబ్బు ఇవ్వడు, ఆ పిల్లని ఏం చేస్తారు చెప్పండి? ఆ పిల్లని ఏం చేస్తారు? చంపేస్తారా? నో. అతని గురించి నాకు బాగా తెలుసు. కూతురు కోసం ఏమైనా చేస్తాడు, డబ్బిస్తాడు. ఓకే, ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సురక్షితంగా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తాం. సురక్షితంగా పంపిస్తావా? పట్టుమని 16 ఏళ్ళు కూడా నిండిన ఒక ఆడదాన్ని, ఊరి పులిమేర దాటి కాలు కూడా పెట్టని ఒక కన్నెపిల్లని, రేపో మాపో ఒక ఇంటి కోడలు కాపోతున్న ఒక ఆడపడుచుని ఎవరో దొంగలు ఎత్తుకుపోయి ఎక్కడో ఒక రాత్రి ఉంచి తిరిగి పంపిస్తే ఆ పిల్లకి పెళ్ళవుతుందా? ఈ సమాజం ప్రతిగమిస్తుందా? చాటి ఆడదానికి అన్యాయం జరుగుతుందని ఎలుగెత్తి చాటుతున్నావే. ఆడదాని వయ్యుండి చాటి ఆడదానికి నువ్వు చేసే న్యాయం ఇదేనా? చెప్పు. ఈ కొండలే ప్రపంచం అనుకునే మీకు
మీ చుట్టూ మనుషులు ఉన్నారని, వాళ్ళకి మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు ఉందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని మనుషులుగా మేము గౌరవిస్తాం, మాలో కలుపుకుంటాం. ఈ జీవితానికి స్వస్తి చెప్పి నాతో రండి. చూడు మిస్టర్, పావు పుట్టలో ఉంటేనే భయపడతారు, పూజిస్తారు. మనిషి చేతికి చిక్కితే కూరలు పీకేస్తారు, నోళ్లు కుట్టేస్తారు, బుట్టలో పెట్టి సరదా పుట్టినప్పుడల్లా బయటికి పిలిపించి మరీ ఆడించుకుంటారు. నువ్వు ప్రపంచాన్ని క్రింద నుండి చూస్తున్నావు, అందుకే నీకు ఆకాశం మాత్రమే కనిపిస్తుంది. మేము పైనుంచి కొండల మీద నుంచి చూస్తున్నాం. కుళ్ళు, కుట్ర, స్వార్థం, దౌర్జన్యం అన్నీ కలిసిన రంగురంగుల ప్రపంచాన్ని చూస్తున్నాం. అదే నీకు మాకు ఉన్న తేడా. అది నీకు తెలిసిన రోజున మమ్మల్ని నీలో కలుపుకో. ఆ మాటకు తల వంచి ఆ పిల్లల్ని నీతో పంపిస్తున్నాను, తీసుకెళ్ళు. చూడు, మా గురించి నువ్వెలా విన్నావో మీ గురించి మేము అలాగే విన్నాం. ఇంతవరకు మా స్థావరం లోపలికి వచ్చిన వాళ్ళు కానీ, వచ్చి నీలా బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ లేరు. మా ఆచూకీ ఎవరికి ఎలా తెలిసినా దానికి బాధ్యుడు నువ్వే అవుతావు. అబ్బెబ్బే, వాళ్ళనేమిటి ఊళ్ళోకి తీసుకొచ్చి పెట్టడం ఏమిటి? పెడితే ఏమిటి తప్పు? అంటే మీ ఉద్దేశం దొంగ చేతికి తాళమిస్తే తప్పు లేదు అంటారు. చూడండి, అది సామెత. మాట అన్నవాడే గాని ఇంతవరకు దొంగ చెరికి తాళించి ఇచ్చిన వాడు ఎవడూ లేడు. ఇస్తే వాడు ఏం చేశాడో చూసిన వాడు లేడు. ఏది ఏమైనా వాళ్ళు దొంగలు, బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటున్నారు? నాకు తెలిసి మీకు తెలిసి వాళ్ళు ఎవరైనా పొడిచారా, చంపారా? ఈ ఊళ్ళో కాకపోతే ఇంకో ఊళ్ళో చేశారండి. చూడండి, ఒకసారి దొంగని ముద్ర పడితే ఎక్కడ ఏ దొంగతనం జరిగినా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసి కొడతారు. అలాగే ఎక్కడ ఎవరు ఎవరిని చంపినా వాళ్ళని అంటారు. వాళ్ళు నిజంగా బందిపోట్లు అయితే నేను మన ఊళ్ళో పడి ఏం దోచుకుపోయారు? కేవలం తిండి గింజలుగా తన నష్టం జరిగిందా, ప్రాణ నష్టం జరిగిందా, కొన్ని మానభంగం జరిగిందా? ఎందుకు జరగలేదండి, మొన్న పెళ్లి కావాల్సిన పిల్లను అమాంతంగా ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి ఏం చేశారు? నిజాయితీ కలవాళ్ళు కాబట్టి నేను చెప్పింది విన్నారు. ఆ పిల్లని సురక్షితంగా మనకు అప్పగించారు. ఇదొక్కటి చాలదు వాళ్ళు మనుషులు అని చెప్పడానికి. ఏమైనా సరే వాళ్ళు ఊళ్ళో కాలు పెట్టారు, వీల్లేదండి. చెబుతున్నా వెంటబడి వస్తున్నా, గంట కొట్టి చెబుతున్నా వెంటబడి వస్తున్నా, నీకు నాకు మించిన గంట ఇంట బయట లేనే లేదంట. హలో గజవాడ, చలో గుడివాడ, హలో గజవాడ, చలో గుడివాడ. నిలబడితే వెయ్యి కళ్ళతో వెతికేస్తే హైటు వెయిటు సరిపడ పిల్ల, బొట్టు కాటుక పెట్టిన పిల్ల లేదు, లేనే లేదు. తదిన్న తదిన్న చలో గుడ్డివాడ,
ముసురుతున్న చీకటిలో కొరుకుతున్న చల్లి గాలుల్లో వానగాలి ఒకటైతే చెట్టు చేమ లేకుంటే తిడు జోడు సరిపడ పిల్ల తనకే తానే ఎదురొస్తుంటే వేసేసై ంట ఇంట బయట లేనే లేదంట ఏం లేదమ్మా, ప్రభుత్వ భూములు ప్రైవేటు వాళ్ళకి రిజిస్టర్ చేస్తున్నారని మన సార్ ఒక రిజిస్టార్ గారిని పట్టుకున్నారమ్మా. ఆ రిజిస్టార్ గారి బామ్మరిది వచ్చారు, ఆ కేసు తప్పించాలని. ఏం లేదు సార్, మనం పట్టుకున్న రిజిస్టార్ గారి బామ్మరిది వచ్చాడు, 10,000 ఇస్తామంటున్నారు. 10,000? 25,000 ఇవ్వచ్చుగా. 25,000 అంటే మరీ కష్టం అమ్మా. పిలుస్తానుండండి. గణేశరావు గారు రండి. సార్ సార్ సార్, నమస్కారం నమస్కారం నమస్కారం. నా పేరు సన్యాసిరావు సన్యాసిరావు సన్యాసిరావు. మా బావగారు 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 బావగారు. ఇవిటయ్యా, ఎక్కాలప్ప చెప్పినట్టు ఒకసారి చెప్తే చాలదు, కూర్చో. ఇది మామూలు కేసు కాదయ్యా. ఎవడబ్బా సొమ్మనుకుని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ మనుషులకు అమ్ముతున్నారు. అందుకే కదా సార్, సౌండ్ సౌండ్ సౌండ్తో మరీ వచ్చాను సార్. 10,000 రూపాయలు. లక్షల లక్షలు మీరు తీసుకుని ఈ 10,000 నా మొహాలు కొడతారా? ఎందుకు తల్లి అంత సౌండ్? ఈ 10,000తో పోతుంది అనుకుంటున్నారా? ఆ స్థలాల పక్కనే కొబ్బరి ముక్క లాంటి 4 ఎకరాల ఏకచెక్క ఉంది. మా బావతో మొక్కేస్తాను, రేపు ఈ పాటికి మీ పేరును రిజిస్ట్రేషన్ అయ్యేలా చూస్తాను, ఉంచండి. సరే, మీరు రేపు ఉదయం 6 గంటలకు రండి, వెళ్ళండి. సార్, 6 గంటలకు మీరు లేస్తారా లేస్తారా లేస్తారా? నేను లేస్తాను లేస్తాను లేస్తాను. అయితే వస్తాను వస్తాను వస్తానండి. మిస్టర్ సన్యాసరావు, వెయిట్ ఎ మినిట్. హలో మిస్టర్ జగదీష్. ఓ మిస్టర్ రాకేష్, ఏమిటిలా వచ్చారు? ఏదైనా కేసా? ఎస్. ఎవరి మీద? మీ మీదే సార్. నా మీద? ఎస్. మేడం, ఆ డబ్బులు ఇవ్వండి. దేనికి? మిస్టర్ జగదీష్, అవినీతిని అరికట్టవలసిన అధికారి మీరు. మీరే అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వానికి అనుమానం వచ్చి మమ్మల్ని పంపించింది. మేము ఈ సన్యాసరావు దగ్గర 10,000 ఇచ్చి పంపించి వలపన్ని మిమ్మల్ని పట్టుకున్నాం. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్. రూపాదేవి 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 గారు ఎక్కడ? 1 మినిట్ ప్లీజ్. మేడం మేడం, ఎవరు వచ్చారు? మీరా? డీఏజీ శేఖర్ జగదీష్. నన్ను పోలీసులు తిరిగి వస్తున్నారు. వాట్? డీఏజీ జగదీష్ గారిని పోలీసులు తరుముకు వస్తున్నారా? వాట్ ఎ సర్ప్రైజ్. పోలీసులు వచ్చారు, అవన్నీ తర్వాత చెప్తాం కదా. మీరేంటి బెడ్రూమ్ లో ఉండండి, చూడండి బెడ్ కి బ్లడ్ అవుతుందేమో, జాగ్రత్తగా వెళ్ళండి. తలపతి. ఆగండి,
ఎవరు మీరు డిఐజీ జగదీష్ గారు పారిపోయేచారు పట్టుకోవడానికి వచ్చాం జగదీష్ రాలేదు సతీష్ రాలేదు ఇక్కడికి ఏ గొట్టంగాడు రాలేదు వచ్చారు మా కళ్ళతో నేను చూశాం నాకు ఉన్నాయి కళ్ళు నేను నా కళ్ళతో చూశాను ఇక్కడికి ఎవరు రాలేదు అంటే మేము అబద్ధం ఆడుతున్నా నేను అబద్ధం చెప్తున్నానా నా ఇల్లంతా వెతకకుండా మేము బయటకు వెళ్ళాం చర్చి వారింటుందా అవసరం లేదు ఏ క్షణంలోనైనా ఎవరిలైనా అనుమానం వస్తే సోదా చేసే హక్కు మాకుంది మీరు వద్దంటే మీ ఇంట్లోనే ఉన్నట్టు లెక్క కడుపుని కాయ పడపడవేటమ్మా ఇదేదో ఇడ్డారంగా ఉందా ఏం చేయమంటావే
ఎవరే నోములు నోయమంటే ఆ నోములు నోశాను, ఏ పూజలు చేయమంటే ఆ పూజలు చేశాను, ఏ చెట్టుకు మొక్కమంటే ఆ చెట్టుకు మొక్కాను, ఏ పుట్టలో పాలు పోయమంటే ఆ పుట్టలో పాలు పోశాను. అయినా ఆ దేవుడికి నా మీద జాలి కలగలేదు. ఇదేం సొక్కలేదు గంటలు. అమ్మో మా అమ్మూరితో నీ కోసం దెబ్బలాడి ఈ బస్ మాటికి వచ్చేసాను. అయ్యా రాగానే గడప దాటకుండా గ్లాసు నిండా నీళ్ళోసి ఈ బస్ అందరేసేసి గడగడగడగడ తాగించేసాళ్ళు. హలో రేపే పవర్ణం, పవర్ణం రోజు రాత్రి, పవర్ణం ముందు రోజు రాత్రి, పవర్ణం వెళ్ళిన రోజు రాత్రి. అయ్యా నువ్వు డాబా మీద ఆరబెట్టి సాపేసి నెలకట తొంగండి చల్లా. ఆగండి ఆగండి, తాగడానికి వద్దు. తప్పు, తాగాలి. ఏమిటి బూడుతుంది? బూడిద కాదండి, భస్మం. సంతాన భస్మం అండి. కళ్ళు ముక్కుని కడగడా తాగండి. నీకేదో పిచ్చి పెట్టినట్టుంది. పిచ్చి కాదండి, మంచిది. ఎవరు చెప్పారు? అవన్నీ అడగకూడదండి. అది కూడా వాళ్ళే చెప్పారా? ఏ చెప్తే పుట్టి పుట్టే పిల్లలు సగంలో ఆగిపోతారా? అబ్బా తాగండి తాగండి. అరే ఆకలిస్తున్న అన్నం పెట్టమంటే భోజనం రోజు తినేదే కదండి. మరి ఇదేమిటి సున్నుండ్లు? సరే ఎందుకు సున్నుండ్లు తింటే తొందర తొందరగా పిల్లలు పుడతారంట. ఎవరు చెప్పారట? అబ్బా ఏ మనిషి అండి ఈయన, ఏ చెప్పినా ఎవరు చెప్పారు ఎవరు చెప్పారంటారు. మంత్రసాని శాస్త్రాలు రాసిందంట ఆవుని సున్నుండ, ఆ తర్వాత పాలు, ఆ తర్వాత సరే కానీ అయితే తినండి. అయ్యా ఆగండి ఆగండి ఆగండి, అప్పుడు తాములు వేసుకుంటా ఎలా? పాలు. అబ్బా కడుపు చాలా బరువుగా ఉంది. మీ కడుపు బరువు అయితే సరిపోతుందా? నా కడుపు ఉండండి, మర్చిపోయినా. ఏమిటి కుదలంతా పొగ వాసన వస్తున్నాయి. అత్తర్ రాసి వస్తావా? చీర మర్చిన వస్తాను. ముగ్గులు ముగ్గులు ముడుపులు కట్టి ముగ్గు ముడిపం కానుక కట్టి ముట్టలు ముడుపులు కట్టి ముద్దు మురిపెవు కానుక కట్టి అర ముద్దులు ముట్టలు ముడుపులు కట్టి ముద్దు మురిపెవు కానుక కట్టి పురుగుతూ తేలుతూ ముద్దుల పడవ అద్దరి నుంచి ఇద్దరికొస్తే ముద్దుల వాన కురిపిస్తా సిక్కుల బంగారం. అర ముద్దుల వాన కురిపిస్తా సిక్కుల బంగారం నిద్ర ఎల్లా పోతారే ముద్దుల బంగారం పోయి ముద్దుల వాన కురిపిస్తా సిక్కుల బంగారం. కిర్రు కిర్రు మంటోంది ఉయ్యాల తిరుగు పొరుగు వింటారే ఉయ్యాల కిర్రు 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 మంటోంది ఉయ్యాల తిరుగు పొరుగు వింటారే ఉయ్యాల అరే ఆగవే కొన్నాళ్ళు ఉయ్యాల కురిపి
తీస్తా సిగ్గుల బంగారం నిదుర ఎలా పోతానే ముగ్గుల బంగారం సవాళ్ళను పట్టుకెళ్ళాలా? మీకు కావాల్సింది ఏమిటి? వాళ్ళు మీకు లొంగు పోవడమేగా, ఆ పని నేను చేస్తాను, వాళ్ళతో నేను మాట్లాడతాను. వాళ్ళు మాటలకు వందరు మిస్టర్, లొంగేది దీనికే. పట్టుమని 100 మంది లేరు, వీళ్ళని పట్టుకోవడానికి తుపాకులు కావాలా? అదే అయితే 200 సంవత్సరాలు మనల్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళని లొంగ తీసుకోవడానికి మహాత్ముడు ఎన్ని తుపాకులు పట్టుకుని ఉండాలి, ఎంతమందిని చంపుండాలి? శాంతితో సామ్రాజ్యాన్ని దక్కించుకోగలేనిది వీళ్ళని పట్టుకోవడం కష్టమా? ప్లీజ్ నాకు అవకాశం ఇవ్వండి. ఓకే జాన్సీ, ఆగు, అక్కడే ఆగు. ముందుకొచ్చావో నన్ను కూడా కాల్చేస్తావు. అంతేగా, కాల్చు. ఈ కాల్పులు ఆపడానికి వచ్చారు కానీ నీ అరుపులు విని భయపడి పారిపోవడానికి కాదు. ఈ మారణహోమం ఆగాలి, ఈ హింస ఆపాలి. మా సారం ఆచూకీ తెలిసిన ఒకే ఒక వ్యక్తివి నిన్ను విడిచిపెట్టడం ఆ రోజు మేము చేసిన పొరపాటు. ఈ రోజున పోలీసులు ఇలా మాపై దాడి చేసి కాల్పులు జరిపిస్తున్నారంటే దానికి కారణం నువ్వే. నేనే అయితే ప్రాణాలకు తెగించేలా అడ్డం పడిరాను. నా మాట వినండి, పోలీసులకు లొంగిపోండి. లొంగిపోవడం అంటూ జరిగితే లొంగేవి మా సవాలు. చావడానికి సిద్ధపడ్డ వాళ్ళు మనుషులుగా బ్రతకడానికి ఎందుకు సిద్ధపడరు? మేము మనుషులం కాదు కాదు కాదు, అయినా మమ్మల్ని మనుషులుగా బ్రతకనివ్వరు. ఎవరు ఎవరు మమ్మల్ని బ్రతకనివ్వరు? మీరే. నో, ప్రతి వాడు తన నమ్మిందే శాస్త్రం అనుకుంటాడు, చెప్పిందే వేదం అనుకుంటాడు. ప్లీజ్ నా మాట వినండి, మిమ్మల్ని మనుషులుగా గుర్తింపజేసే బాధ్యత నాది. నాకు 6 మాసాలు గడువు ఇవ్వండి. ఈ 6 మాసాల్లో మీకే అవమానం జరిగినా ఏ నష్టం కలిగినా నాది బాధ్యత. ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మనిషివి, కాకపోతే కొంచెం మానవత్వాన్ని పెంచుకున్నవాడివి. నువ్వు మమ్మల్ని కలుపుకున్న మరుక్షణం నీ మానవత్వాన్ని కూడా మంట కలుపుతుంది సమాజం. నిన్ను మానవ ఒకడు అంటుంది, అప్పుడేం చేస్తావు? ఏం చేస్తానో చూడండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి. అటు చూడు, కేవలం పొట్టలు పోషించుకోవడం కోసం, భార్యా బిడ్డలు బ్రతికించుకోవడం కోసం ఉద్యోగాలు చేస్తూ బాధ్యత నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులు. అటు చూడు, నీ మాటలే వేదవాకుగా భావిస్తూ, నీ అడుగుజాడలే భవిష్యత్తుగా ఊహిస్తూ, నువ్వే సర్వస్వం అనుకునే నీ అనుచరులు ఏమయ్యారు? వాళ్ళు చచ్చిపోయారు, నీ వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు నువ్వు సాధించిందేమిటి, వాళ్ళు సాధించిందేమిటి? ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మీరు ప్రభుత్వానికి పట్టుబడక తప్పదు. అదేదో ఇప్పుడే శాంతియుతంగా లొంగిపోండి. శాంతిలో ఉన్న ఆనందం తిరుగుబాటులో లేదు. శాంతికి సమరానికి స్నేహం కుదిరిన రోజు, ఆవేశానికి ఆలోచనకి జత కుదిరిన రోజు. అందుకే ఈ రోజు చాలా మంచి రోజు. నిన్నటి వరకు మనుషులకు దూరంగా ఉంటూ చీకటి జీవితం గడుపుతున్న వారందరూ ఇవాళ మనతో పాటు సగటు మనిషి జీవితాన్ని గడపడానికి వచ్చిన వారందరినీ అభినందిస్తూ, వారిని ఆదరించడానికి వచ్చిన గ్రామ ప్రజలందరినీ అభినందిస్తూ, అడిగిన వెంటనే వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, పంట భూములకు పట్టాలు ఇవ్వడానికి దయతో ముందుకొచ్చిన కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని,
అందరిని గ్రామ ప్రజల తరపున నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఝాన్సీ దేవి. ఆనంద్. మేడం కాళ్ళు లాగుతున్నట్టున్నాయి. కాళ్ళ పాం పకడం నీ కాళ్ళు పట్టనా? మగాడివి కాదా? అడ్డమైన వాడు కాళ్ళు పట్టడం కంటే జీతం ఇచ్చే నీ కాళ్ళు పట్టడం బెటరే దేవి. లింగం మేడం ములక్కాడ తినాలనుందయ్యా. ములక్కాడ చాలా మంచిది మేడం, కానీ తింటే చిన్న డేంజర్ ఉంది మేడం. ఉంటే నువ్వు ఉన్నావుగా. ఇంకోసారి పొరపాటు నేను నా బెడ్రూమ్ లోకి వచ్చావా పళ్ళు రాలిపోతాయి. తలనొప్పిగా ఉందండి. తర్వాత తర్వాత అయ్యా నాకు దగ్గు జలుబు ఎక్కువగా ఉందండి. ఐ యామ్ వెరీ బిజీ, అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. నాకు కడుపు నొప్పిగా ఉంది బాబు. ఒక అమ్మాయి కన్ను తీసారా మగడ? ఆపరేషన్ అయితే ఉండే బాబు. మరి మినిట్స్ ఇలా పట్టుకున్నామంటే అలా అయిపోవాల్సిందే. ఎడం కన్నుకు ఆపరేషన్ చేయమంటే కుడి కన్ను చేశారేంటి బాబు? కుడి కంటిక ఎడం కన్నుకు ఆపరేషన్ చేయమంటే కుడి కన్ను తీసేశారా? ఎవరమ్మా డాక్టర్? పేషెంట్లు కాదండి, స్టూడెంట్లు. ఎడం కన్ను బదులు కుడికను తీశారని పొడి చేయడానికి వచ్చారండి. అమ్మో భవతి రక్షాం దేహి మాత రూపాదేవీశ్వరి. దేవి దేవి. ఏంటి? ఏం లేదు, నీతో చాలా పర్సనల్ గా మాట్లాడాలి. బోసు గారిని ఓ స్టూడెంట్ లీడర్ ఉన్నాడు, వాడు నా వెంట పడ్డాడు. ఎందుకు? నాకు ఆపరేషన్ చేసేస్తాట. ఏ పార్ట్ దొరికితే ఆ పార్ట్ గా చేసేస్తాట. అమ్మా తల్లి దేవి. మరి వాడికి ఆపరేషన్ చేయడం కుదరలేదా నీకు? వాడికి ఆపరేషన్ నువ్వే చేయాలి, నా నుంచి సెపరేషన్ నువ్వే చేయాలి. అలాగే ఆపరేషన్ కి కొంత, సెపరేషన్ కి కొంత, ఈ రెంటికి ప్రిపరేషన్ కి కొంత. ఎంతో కొంత. ముందు నేను బతికితే అదే కొండంత. అమ్మా దేవి నువ్వు వెళ్ళు. ఆవిడ ఊనే, నువ్వు ఊనే. ఏంటం చీప్ గా ఉన్నానా? అయ్యా అమ్మా చీ, నువ్వు నన్ను అడుకుంటున్నావు కదూ. ఏంటి చందా? చందా చందా దేనేసే దందా చేయగా. నీ బొంద నాకు అర్థమయ్యేట్టు చెప్పు. డబ్బులు ఇస్తేనే పని జరుగుద్ది. పని చేసేది నువ్వు కాదు కదయ్యా. నాకు క్యా మాలూమ్ హై ఇస్మే నహీ హోతా హై భై భనువు కా భులా కన్నా నహీ కన్నా చాహియే. నాకు నేషనల్ లాంగ్వేజ్ రాదు, స్టేట్ లాంగ్వేజ్ తప్ప. తెలుగులో చెప్పు. అమ్మగారిని ఎవరు ఏ పని చేయమని వచ్చినా అమ్మగారు ఆ పని నా చేత చేయిస్తారు, అమ్మగారి పనులు నేను చేస్తుంటాను. కలిసేదో కామ్ చేయలేదా దేదో దో. ఎంత దో 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 రూపాయా దో రూపాయా నై 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 దో హజార్ దో హజార్ దో హజార్ రెండు వేలు రెండు వేల. నేను అంత ఇచ్చుకోలేను. నీకు ఎప్పుడు ఏ పార్ట్ దెబ్బతిన్నా సరే ఫ్రీగా ఆపరేషన్ చేస్తాను. ఆపరేషన్ చేయించుకోవడం నా పార్ట్ పెట్టుకోనా? రా బాబు రా. ఆయే ఆయే బేబీ అమ్మసే బోలో బచ్చా ఆయా గర్కే. Thank you.
Hello. Hello. I am Rupa. I am Bose. So nice of you. అవును నిన్ను పైకి రమ్మంటే నన్నే కిందకి రమ్మన్నావి. పైకి రావడం ఇష్టం లేక కూర్చో ప్లీజ్. నీతో చిన్న పనుండి పిలిపించాను. నాలాంటి వాళ్ళు నీకు చాలా మంది అవసరం. అఫ్కోర్స్ అవసరం ఉన్నా నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక్కడివేగా. అవును ఆడవాళ్ళంటే నీకు చాలా గౌరవం అనుకుంటాను. కొందరు ఆడవాళ్ళంటే అసహ్యం కూడా. నాకు కూడా మగవాడికి ఉపయోగపడిన ఆడదంటే చాలా అసహ్యం. చెంచులక్ష్మి ఎందుకు పుట్టింది? నరసింహస్వామి ఆగ్రహాన్ని తగ్గించడానికేగా. నన్ను ఎందుకు పిలిపించావు? నేను ఎలా ఉన్నాను? చాలా అసహ్యంగా. కరెక్ట్, నీ నుంచి అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఒక ఆడది అసహ్యంగా ఉందని ఎవరైనా అన్నారంటే ప్రేమ మొదలైనట్టు లెక్క. ఎందుకు పిలిపించావు? ఎందుకు అందుకు పిలిపించాను వచ్చావు. తొందర ఎందుకు? అర్జెంట్ కేసా? చూడు నేను పిలవకుండానే ఊరంతా వచ్చి నా ముందు ఉంటుంది. బట్ ఈ ఊళ్ళో పిలిపించింది నిన్నొక్కడిని. తొందర పడతామే, కూర్చో. నో అంటే పెద్ద మగవాడివని? అసలు మగవాడివే కాదనుకుంటాను. నువ్వేమనుకున్నా సరే నీ ఇష్టం. నువ్వు నన్ను పిలిపించింది నీకోసం కాదని నాకు తెలుసు. నీకోసం అయితే నీకోసం పడి చచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు నన్ను పిలిపించింది ఆ డాక్టర్ కోసం. నువ్వు నన్ను ఉచ్చుల్లో వేసుకుని వాణ్ణి ఉచ్చులో నుంచి విడిపించాలనే తాపత్రయం. అది నీ బ్రతుకుండగా జరగడానికి వీల్లేదు. హలో కమిషనర్ గారా, నేను రూపాదేవిని మాట్లాడుతున్నాను. పోస్ అనే స్టూడెంట్ లీడర్ మెడికల్ కాలేజీ హాస్టల్లో ఉన్నాడు. అరగంటలోగా అతను మీ లాకప్ లో ఉండాలి. ఓకే సార్. పోస్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దేనికి? నేను కాలేజీ పెట్టింది మంచి విద్యార్థిని తయారు చేయడానికి, ఇలాంటి రౌడీ ముక్కల్ని తయారు చేయడం కాదు. క్షమించండి, వాడు చదువుకుంటున్నాడు అనుకున్నాను కానీ అనవసరమైన విషయాల్లో తలదూరుతున్నాడని అనుకోలేదు. ఒకటా రెండా, ఊళ్ళో ఏ గొడవలు లేకపోతే గొడవలు కొత్తగా సృష్టిస్తాడు. సృష్టించి తన కథానాయకుడిగా కనిపించాలని ప్రయత్నిస్తాడు. మేము లైసెన్స్ తీసుకున్న డాక్టర్లు అండి, పేషెంట్లను చంపడం మా పని. తను డాక్టర్ చదువుతున్నంత మాత్రాన మిగతా డాక్టర్లు అంతా వెధవలు అనుకుని ఆపరేషన్ చేయాలని ట్రై చేస్తే మేము సహిస్తాం. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా? ఎక్కడో బిల్డింగ్ కూలిపోయింది. అది ఎందుకు కూలిపోయిందో తెలియదు. ఇక బిల్డింగ్ కూలిపోయినంత మాత్రాన మమ్మల్ని చంపడానికి వస్తాడా? విన్నారుగా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అవినీతిపరులు, స్వార్థపరులు. మీ తమ్ముడు ఒక్కడే నిస్వార్థపరుడు, నీతిపరుడు. ఇలా చిత్రించాలనుకోవడం పొరపాటు కదా. ఇంతవరకు ఏం జరిగిందనేది కాదు, ఇక ముందు ఎలా ఉంటాడు అనేది మాకు కావాలి. మాకు తెలిసి రూపాదేవి కన్నెర్ర చేయడం ఇంతవరకు మేము చూడలేదు. శాంతమే ఆమెకు ఆభరణం. అటువంటి శాంతమూర్తి రూపాదేవి కోపం వచ్చిందంటే ఎంతమంది పెద్ద మనుషుల మనసులు చివుక్కుమన్నాయో, మీ వాడి చర్యలు ఎంత దారుణానికి దారితీస్తున్నాయో తెలుసుకోండి. స్టూడెంట్స్ ఏముందండి, ఇటువంటి ఆవేశపడు ఒకడు ముందుంటే వెనక వేల మంది వస్తాడు. ఇతను బాగానే ఉంటాడు, కానీ ఇలాంటి ఉద్యమాల్లో ఎంతమంది పేద విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో, ఎంతమంది తల్లిదండ్రులు కన్నీటి కొట్టు కారుస్తున్నారో ఒకసారి గుర్తించండి. ఇక మీదట అతను ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనని మీరు హామీ ఇస్తే రూపాదేవి గారు ఏ షరతు లేకుండానే అతను విడుదల చేయిస్తారు. మీ అందరికీ చెప్తున్నాను, వాడు ఏం చేసినా తెలియచేసింది కాదు. పది మంది నువ్వు గొప్పవాడంటే రెచ్చిపోయి చేసుంటాడు. వాడి తరఫున మీ అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నాను, నా తమ్ముని విడిచిపెట్టండి. ఇక నుంచి వాడు ఎలాంటి కార్యక్రమాలను పాల్గొడు. ఒకవేళ పాల్గొంటే నేనే వచ్చి మీ అందరి ముందు శిక్షిస్తాను. లింగం మేడం, కమిషన్ గారికి ఫోన్ చేయి. మీరు స్టేషన్కి వెళ్ళండి. నమస్కారం. ఏం పోసు, ఏమైంది? ఏం లేదు వదనా, అన్నయ్య ఊరికి భయపడిపోయాడు. అవునరా, నేను పిరికివాణ్ణి, భయపడ్డాను. నువ్వు ధైర్యవంతుడివి, గూండావి, రౌడీవి. ఎందుకు పని కాని పొరం పోకులతో తిరిగి పొరం పోకుపోయావు. నువ్వు మనిషివైతే, మనిషి జన్మ ఎత్తుంటే నిన్ను ఎందుకు చదివిస్తున్నాను? ఆ చదువు పూర్తి చేసి నువ్వేం చేయాలో తెలుసుకుని ఉండేవాడు. సగం తెలుసుకుని సగం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు.
ఏమిటి నేను చేసిన కాని పని ఇదే ఇదే ఇదేరా ఈ తలబిరుస్తానవే నువ్వు చేసిన కాని పని డొనేషన్లు ఇచ్చి డాక్టర్లు అవుతున్నా డొనేషన్లు ఇచ్చి ఇంజనీర్లు అవుతున్నా వాళ్ళు దేశాన్ని దేశ అభ్యుదాన్ని నాశనం చేస్తున్నా నేను చూస్తూ ఊరుకోవాలి అదేగా నేను చేసిన కాని పని ఎవడురా ఎవడురా నువ్వు ఆఫ్టర్ ఆల్ చదువుకోవడానికి వెళ్ళిన స్టూడెంట్వి చదువుకోవడం వరకే నీ పని చదువు అంటే నీ ఉద్దేశం పుస్తకాలు చదవడం కాగితాలు రాయడమేనా మరి నీ దృష్టిలో చదువు అంటే తిట్టడం తిరగబడడం తన్నులు తినడం జైల్లో కూర్చోడం నా చదువుకు అర్థం ప్రపంచం ప్రపంచాన్ని చదువుకోవడం ప్రపంచాన్ని చదివే గొప్పవాడివి కాలేజీకి ఎందుకు వెళ్ళినట్టు ఎవరు నూతించడానికి వెళ్ళినట్టు చదువు అంటే నీకు అసలు అర్థమే తెలియదు యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ బ్రూట్ విన్నవాడు అన్నాడు ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ బ్రూట్ అవునరా నువ్వే చదువుకున్నావు నేను చదువుకోలేదు నేను చదివి చదివే కాదు 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 నువ్వు చదివితే చదివే కనుకైతే నేను చేసిన ప్రతి పని సమర్థించుండేవాడివి నా గొప్పతనాన్ని బాగా గుర్తించుండేవాడివి ఆ గొప్పతనాన్ని పని మీదకి చెప్పుండేవాడు ఓహో అంత గొప్పవాడే ఉన్నమాట రాస్కల్ రారా ఇదేమిటో చూడరా వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటం ఇందులో ఇండియా ఎక్కడుంది దిస్ ఇస్ ఇండియా ఈ ఇండియాలో ఈ ఊరు ఎక్కడ ఎక్కడుంది నాట్ ఇవన్ ఎ పిన్ పాయింట్ సూది మనం ఓపెనంత కూడా లేదురా ఈ సూది మనలో నువ్వెక్కడున్నావు ఆలోచించరా ఈ విశాల ప్రపంచంలో నువ్వెంత నీ స్థానం ఎక్కడ నాట్ ఇవన్ ఎ స్పెక్ ఇన్ ద ఓషన్ యు ఆర్ రైట్ ఐఎమ్ ఎ స్పెక్ ఇన్ ది ఓషన్ అటు చూడు ఇండియా ఇందులో ఎవరెవరున్నారో చూసావా ఈ విశాల భారతాన్ని సృష్టించిన వాళ్ళు ఒకప్పుడు వీళ్ళకు కూడా ఈ మ్యాప్లో సూది మనం ఊపినంత స్థానం లేదు ఇప్పుడు ఈ మ్యాప్నంతా ఆక్రమించుకున్నారు వయసులో నువ్వు పెద్దవాడు నాకంటే ముందు పుట్టావు కనుక నువ్వు చెప్తున్నావు నేను వింటున్నాను ఒక్కరోజు కనుక నీకంటే నేను ముందు పుట్టుంటే నేను చెప్పేవాడిని నువ్వు వినేవాడివి ఏమిటయ్యా ఇది కింద ఆయన పైన నువ్వు ఏమిటి ఇదంతా నేనేం చేశాను ఏం చేశాను నువ్వు ఏం చేయను ఆయన ఏమిటయ్యా వదిన తప్పు చేస్తే పెద్దవాళ్ళుగా దండించే హక్కు మీకుంది కానీ ఏ తప్పు చేయకుండా పెద్దవాళ్ళం కదా అని దండించడం మొదలు పెడితే నిస్సహించను నిజమేనయ్యా నేను తీసుకెళ్లి జైల్లో కూర్చోపెడితే ఆయనకి ఎంత పరువు నష్టం నలుగుల్లో తలెత్తుకుని తిరగలరా ఆయన బాధపడటంలో తప్పే ఉంది ఎందుకు జైల్లో పెట్టారు దొంగతనం చేశానా ఎవరు నేను హత్య చేశానా ఏం చేశానా చెప్పుదనా ఆపరేషన్ చేయడం చెత్తగానే వాళ్ళంతా డొనేషన్లు ఇచ్చి సీట్లు సంపాదించి డాక్టర్లే ప్రాణాలు తీసుకుంటే మనుషుల ప్రాణాలతో ఆటాడుకునే డాక్టర్లు వదిలేయమంటావా డొనేషన్లతో పట్టాలు తీసుకుని బిల్డింగులు కట్టి వంతెలు కట్టి అవి కూలిపోయే ప్రాణ నష్టం జరుగుతుంటే అటువంటి ఇంజనీర్లు చూస్తూ ఊరుకోమంటావా ఏమటువంటి వాళ్ళకు పట్టాలు ఇవ్వకూడదని చెప్పారు తప్ప చెప్పుదనా ఇందులో చేసిన తప్పేమిటి నేను చేసిన తప్పే అయితే చెప్పు వెంటనే వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటాను ఇందులో తప్పే ఉంది మంచి పని చేసావు ఏమిటా మంచి పని అదేనండి చాతకాని వాళ్ళకి పట్టాలు ఇవ్వకూడదన్నాడు అది మంచి పనేగా మీరు ఊర్లో ఏ మంచి పని జరిగినా వెళ్తున్నారు అలాగే పార్వతి వారికింతవరకు ఒక దారి లేదు వాడు చదువుకుని పట్టా చేత్తో పట్టుకుని వాడికంటూ ఒక బ్రతుకు ఏర్పాటు చేసుకుని నలుగురికి మంచి చేయడానికి అప్పుడు ముందుకు రమ్మను వీడిప్పుడు మంచి చేయాలనుకున్నా వీడి మంచిని ఎవరు గుర్తిస్తారు 10 మంది 10 రకాలుగా ఉపయోగించుకుంటారు వీడిని ఎందుకు పరికరం అని చేస్తారు చివరికి బ్రష్లే రోడ్డు నాడి తిరుగుతాడు వాడు డాక్టర్ పట్టా చేత్తో పట్టుకుని ఈ ఊళ్ళో అడుగు పెట్టే వరకు ఏ కార్యక్రమాల్లోనే పాల్గొనడానికి వీల్లేదు అలా పాల్గొంటారనుకుంటే వాడిష్టం వాడికి నాకు ఏ సంబంధం ఉండదు ఆయన సిద్ధాంతాలు ఆయనకున్నట్టే నా సిద్ధాంతాలు నాకు ఉన్నాయి నేను చేసిన తప్పే అయితే నా మనసు మార్చుకుంటాను వెళ్ళి క్షమాపణ కోరుకుంటాను నేను ఏ తప్పు చేయలేదు నా పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు Thank you.
ఏమండి ఏమండి ఫోన్ చేయండి నాకుదు ఉదయం కూడా ఫోన్ చేయలేదు సాయంత్రం కూడా ఫోన్ చేయను రేపు కూడా ఫోన్ చేయను ఎవరి మీదండి మీ కోపం నా మీద నా అసమర్థత మీద నా చేతకాంతం మీద మీరు ఫోన్ చేయకపోతే ఎవరికండి నష్టం నాకు నాకే నష్టం మీరంటే నేను కదా పరతి నన్ను విసుకుంచదు వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి ఏమండి మంచి నీళ్ళు తాగండి ఫోన్ చేయకపోతే చెడిపోయారు నేనే తాగండి ఏమండి మంచి నీళ్ళు తాగకపోతే ప్రమాదం అండి ఏమండి తాగండి ఏమిటి ప్రమాదం నేను చస్తాను అంతేగా నాకు నా మాటకు విలువ లేని ఇంట్లో నేనున్నా ఉంటే లేకపోయినా ఒకే అంత మాట అనకండి మంచిని తాగండి పంతాన్ని పోకండి భారతి నేను మూర్ఖుణ్ణి నా పంతం నెక్కే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను చూడవయ్యా ఆయన ఎలా భీష్మించుకొచ్చున్నారు ఎంత బతిమాలినా మంచినీళ్ళు కూడా తాగట్లేదు దానికి నన్నేం చేయమంటావు నన్నేం చేయమంటావా నీ మాట కోసం నువ్వు ఆయన మాట కోసం ఆయన ఇద్దరు పట్టుదల పట్టి నా పసుపు కుంకాలు దూరం చేస్తారా అవునయ్యా ఆయనకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగకపోతే చాలా ప్రమాదం డాక్టర్ గారు చెప్పారు నా పసుపు కుంకాలు కాపాడవయ్యా ఆయనకి ఏదైనా జరిగితే నేను ఉండరు నా ఇద్దరం పోయిన తర్వాత ఎవరి మీద పట్టుదల పడతావయ్యా రా నీ చేతులతో మంచిని తాగిద్దు కానీ రా ఇక మీద నాకు తప్ప మరో విషయంలో జోక్యం కలిగి నీ మీద వదిన మీద అప్రమాణం చేసి చెప్తున్నాను తమ్ముడు సినిమాకి వెళ్ళాను వీడు ఎలా పోయాడు ఏమిటి మన బోసు రాను గాంధీ అయిపోతున్నాడు లేకుండా మీ వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టారేమిటి వాళ్ళు నువ్వు ఏమైనా గొడవ పడ్డారా లేదు మరెందుకు సైలెంట్ గా ఉన్నావు ఇక మీద నేను ఎప్పుడు సైలెంట్ గానే ఉండదలుచుకున్నాను చాలా సంతోషం బాబు చాలా సంతోషం బాబు వెళ్ళొస్తాం బాబు
మనసులు రెండు వేసే మూడులు మూడు కలిసే మనసులు రెండు రెండు మనసులకు ఆరతి ఊపే ఊయల సారథి ఆరదన్న సంగతి తెలిపేదే సంతతి ఆరదన్న సంగతి తెలిపేదే సంతతి బంగారు 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 సంతతి బంగారు సంతతి హలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? నాట్ ఫైన్. అదేమిటి? ఇప్పుడు ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ నుంచి నమ్మడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ విదేశీ గోడ్చార్లు ఉన్నారని గట్టి నమ్మకం ఏర్పడింది. అందుకే గతంలో రిజైన్ చేసిన వాళ్ళు, ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వాళ్ళు, డిస్మిస్ అయిన వాళ్ళు వారందరి మీద నిఘా వేయమన్నారు. ముఖ్యంగా మీ ఆచూకీ తెలుసుకోవడానికి పట్టుకోవడానికి వచ్చింది మీరేగా. అలాగా సాలైట్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రూపా, పోలీస్ కమిషనర్ ఫోన్ చేశాడు. విన్నాను, మన మీద నిఘా ఉందని, మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతుందని నాకు ముందే తెలుసు. అయితే ఇప్పుడు ఏంటి? ఏం చేయడం ఏమిటి? పట్టుకోవాలనుకుంటున్నది ప్రభుత్వమేగా. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వమే మారిపోతుందిగా. ప్రభు మారితే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఆ వచ్చే కొత్త ప్రభుత్వం మన ప్రభుత్వమే అవుతుందిగా. అందుకని ముఖ్యమంత్రిని లేపేస్తే. కానీ ఎలా సాధ్యం? ఇవాళ పెద్ద పెద్ద వాళ్ళని లేపడానికి పెద్ద పెద్ద ఆలోచన ఏమీ అక్కర్లేదు. వాళ్ళతో పాటు ఉంటారే చాలా చిన్నవాళ్ళు, అతి చిన్నవాళ్ళు, వంట వాళ్ళు, కాపలా వాళ్ళు, వాళ్ళు చాలు. ఇదిగోండి లగ్న పత్రిక, ముహూర్తం అండి, కళ్ళు కట్టుకోండి. ఇవి గాజులు, ఇది పట్టుచీర,
ఇది పసు కుంకాలు ఇందులో బోస్కం సున్నులు పెట్టాను ముందుగా బోస్ దగ్గరికి వెళ్ళి ముహూర్తం గురించి చెప్పి వాణ్ణి తీసుకుని అమ్మాయి ఇంటికి వెళ్ళండి లగ్న పత్రిక పట్టుచీర గాజులు ఇచ్చి ఖాయమని చెప్పండి అలాగే వస్తూ బ్యాండ్ మేడం సన్నాయి అన్ని మాట్లాడేసిరండి గుర్తుందిగా నేను చెప్పిందంత అలాగే బయలుదేరండి ఏది మర్చిపోకండి అలాగే జగదీష్ గారు పంపించారు మీరు చెప్పారటగా సీఎం గారి విషయం ఈ రాత్రికే పని అయిపోవాలన్నారు రాత్రి భోజనంలో ఇది కలిపి అయ్య బాబు విషయమే నా గురి శిక్ష పడిపోద్ది ఏ సరే చూస్తున్నాను ఇది తీసుకో తొందరగా పని కానీ పని అయిపోయిన తర్వాత బాబు గారిని వచ్చాను ఏం భయం లేదు జాగ్రత్త వచ్చిన వాడు ఎవడు చెప్పండి ముఖ్యమంత్రి గారింట్లో వంటడిగా పనిచేస్తున్నావు కదా అవునండి వాడు నీకు ఆ డబ్బిచ్చింది ముఖ్యమంత్రి గారిని చంపడానికి కదూ పులి అడవిలో గాంటిస్తే మనుషులు భయపడి పారిపోతారు అదే పులి సర్కస్ లో గాంటిస్తే మనుషులు విరగబడి నవ్వుతారు స్థానం మారితే అంత మార్పు ఉంటుంది రా పిచ్చివాడ మా జీవితాల్లో మేము నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం కానీ నీ జీవితంలో నువ్వు మాలాంటి వాళ్ళని చూడడం ఇదే మొట్టమొదటిసారి మాలాంటి వాళ్ళని చూసే అవకాశం ఇక నీకు ఇవ్వం నేరం చేసిన వాడిని కూడా ఉరి తీసే ముందు నీ కోరిక ఏమిటి అని అడుగుతారు ఇంకా ఏ కోరిక తీరని ఈ చిన్నవాణ్ణి మనం చంపేస్తూ అతని కోరిక ఏమిటో తెలుసుకోకపోవడం చాలా అన్యాయం బోస్ బాబు నీ మనసులో కోరిక ఏమిటో మేము తీర్చలేకపోవచ్చు అందుకని నా మనసులో కోరికని కానుక ఇస్తా చంపకూడదు హత్య చేయాలి అది ఆత్మహత్య కావాలి మైండ్ ఇచ్ Yeah!
తప్పకండి తప్పకండి శుభవార్త చెప్పిపోదాం వచ్చేద్రా, ఇంత అశుభం చచ్చిపోతామని అనుకోలేదు. మంచి ముహూర్తం పెట్టించుకొచ్చానరా, ఈ ముహూర్తం ఇంత దగ్గరలో ఉంటుందని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు ఏం చేయమంటావురా? లగ్న పత్రిక ఏం చేయమంటావు? మీ వదిన పంపించిన పసుపు కుంకుమ గాజులు పుట్టు చీర ఎవరికి ఇవ్వమంటారా? ఎవరికి ఇవ్వాలని వచ్చారో వారికే ఇవ్వండి. ఆ పసుపు కుంకుమలు నావి, ఆ లగ్న పత్రిక, ఆ గాజులు, పట్టు చీర అన్నీ నావే. నాకిచ్చేయండి, నాకు నాకిచ్చేయండి, నాకు నాకిచ్చేయండి, నాకిచ్చేయండి. శాంతి, నా పసుపు కుంకుమలు పోలేదు, చనిపోలేదు. నాకు తాళి కట్టకుండా ఎలా పోతారు? నేను పురుష స్త్రీగా పోకుండా ఎలా పోతారు? పోలేదు, పోలేదు, పోలేదు. శాంతి,
రాండి, కాలు కడుక్కోకుండా లోపలికి వెళ్ళిపోతున్నారే. ఏమండి, సున్నుండి చక్రాలు ఇచ్చారా? చున్ను ఏమన్నాడు? బాగున్నాయన్నాడా? ఏమిటండి, ఏమైంది? మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? అతను మిమ్మల్ని ఏమైనా అన్నాడా? లేదులేండి, మీరే ఏదైనా అనుంటారు. పది మందిలో పట్టుకుని తిట్టుంటారు, అతను కోపం వచ్చి ఉంటుంది, మిమ్మల్ని తిట్టుంటాడు. అబ్బబ్బ, అసలు మీరు అతను బ్రతికించేటట్టు లేరండి. మీరెంత ముందో అతను అంతే ముండి. ఇలాగే నాలుగైదు సార్లు అతను పది మందిని తిట్టారనుకోండి, అసలు మనకి ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతాడు. లగ్న పత్రిక ఇచ్చి ఎంతో సంతోషంగా వస్తారనుకున్నాను. అసలు ఇంతకీ అతను పెళ్లి విషయం చెప్పారా? చెప్పరు. మీరెందుకు చెప్తారు? పోనీ ఆ బ్యాండ్ మేడం సన్నయ్య మేడం మాట్లాడుస్తున్నారు, అవన్నా మాట్లాడా? ఊళ్ళో దిగ్గానే వాళ్ళు ఎదురయ్యారు. మూర్తి ఎప్పుడో చెప్పారా? వాళ్ళకే తెలుసు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారా? అన్ని దగ్గరుండి పూర్తి చేసి వచ్చాను. ఆ అమ్మాయితో మాట్లాడారా? బాగా సంతోషపడిందా? అంత సంతోషంగా జరిగినప్పుడు ఎందుకని మీరు మొహాలా పెట్టుకుంటున్నారు? పార్వతి, నాకు కావలసిన వాడు చాలా దగ్గర వాడు ఒకతను పోయాడు. అక్క, అక్క, ఏంటి నారాయణ మూర్తి? బాబు సామాన్లు అక్క. భోజనాలు ఇక్కడ తెచ్చేసావే? హాస్టల్ రూమ్ ఖాళీ చేశారుగా. ఎందుకుని? మనిషి లేనప్పుడు రూమ్ ఎందుకక్క? లేడా, ఏమయ్యాడు? ఏమిటక్క, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి వాడిని పట్టున పెట్టుకున్నారుగా. అది చూసి భరించలేక శాంతి అక్కడికక్కడే చచ్చిపోయింది. చెప్పండి, ఏం చేశారు? అతను న్యాయం చెప్పకుండా నోరు మూసేశారు, మంచి చేయకుండా చేతులు కట్టేశారు. ఇప్పుడు ఎవరి కాళ్ళు చేతులు కట్టేస్తారండి? మీ అమ్మగారు అతన్ని నాకు అప్పగించారండి, బిడ్డలా చూసుకోమన్నారు. మీకే, మిమ్మల్ని ఎవరు అడగరు. నా బిడ్డడి పార్వతి నన్ను అడిగితే నేను చెప్పమంటారండి? చెప్పమంటారు? నువ్వు దేన్ని ఆపుకోలేవు, దాచుకోలేవు, చెప్పుకుంటున్నావు. కానీ నేను నేనెవరితో చెప్పుకోను పార్వతి. నాకు మీరున్నారు చెప్పుకున్నాను, కానీ మీకెవరూ లేరు, అందుకే చెప్పరు, చెప్పుకోరు. నేను ఉన్నానని అనుకుంటే ఈ సంగతి నా దగ్గర దాచేవారా? కడుసారిగా నన్ను నన్ను చూస్తూ గుండె చేసేవారా? చెప్పమంటావు పార్వతి, జరిగింది నిజమని నేనే నమ్మలేకపోయాను. వాడిని వాడిని అలా నిర్జీవంగా చూసినప్పుడు నా నరాలు ఎలా పట్టులు తప్పాయో, నా పేగులు ఎలా తెగిపోయాయో
నా శక్తి ఏమైపోయిందో నాకే తెలియదు. నేనే తట్టుకోలేకపోయాను. మా కబురు మోసుకొచ్చి నీకెలా చెప్పబడ్డావు పార్వతి. అయినా వాడు నాకంటే ధైర్యవంతుడు అనుకున్నాను. ఎంత పిరికితనంగా అనుకోలేదు పార్వతి. లేదు సార్, వాడు పిరికివాడు కాదు. వాడి పేరు బోస్. వాడి గుండె ఉక్కు గుండె. ఆ గుండెను కొలిమిలో పెట్టి కాల్చి ఎక్కడెక్కడ మేకులు వేయాలో అక్కడెక్కడ వేసింది మీరు. వాడిని గొలుసులతో కట్టేసింది మీరే. ఆ గొలుసులు తెంచుకుని వాడెప్పుడు బయట వాడు బయటపడితే తమ బతుకులు ఎక్కడ బయటపడతాయని భయపడి ఆ గొలుసులు తెంచుకోకముందే వాడి ప్రాణాలు తుంచి పారేశారు ఆ ఘాతకులు. చూడండి ఈ డైరీ చదవండి. వాడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక హత్య చేయబడ్డాడా చదవండి సార్, చదవండి. ప్రతిరోజు ప్రతి క్షణం వాడు తన మనసుతో ఎలా పోరాడాడో, మృత్యుతో ఎలా తగాదా పడ్డాడో, మృత్యు శిబిరంలోకి ఎలా వెళ్ళాడో చదవండి సార్, చదవండి. వాణ్ణి హత్య చేసింది వీళ్ళు. హత్య చేయడానికి కారణాలు కూడా అందులో రాసి ఉన్నాయి. గుడ్, కావలసిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. హంతకుల్ని పట్టుకోవడానికి ఇది ఒక్కటే చాలు. రెండు నిమిషాలు మీరు బయట ఉండండి, మళ్ళీ పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. ఏమిటి, ఎవరు మీరు? కమిషనర్ గారి కోసం వచ్చాను. ఆయన ఇంకా రాలేదు. రాకపోవడం ఏంటండి, ఆయన కొన్ని విషయాలు చెప్పాను. బయట కూర్చోమన్నారు, మళ్ళీ పిలుస్తా ఉన్నారు. ఆయన ఇంకా ఇంటి దగ్గర ఉన్నారు. వచ్చారండి, కావాలంటే మీరే వెళ్ళి చూడండి. వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఆయన ఇంకా రాలేదు. నన్ను చూడమంటావు? చూసే వస్తున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్ అయ్యా. వెళ్ళారు. నా దగ్గర ఆధారాలు నీ చేతిలో పెడితే నువ్వు చేసే పరిగా నిన్ను స్పీకింగ్ రాజాని వాట్ అరెస్ట్ చేశారు. వాట్ ఏ ఫూలిష్ థింగ్. కేసు మాత్రం పుట్టప్ చేయకండి. అతన్ని కోర్టులో హాజరుపరిస్తే మన బతుకులన్నీ బయటపడతాయి. చాలా ప్లాన్డ్గా అతన్ని లాకప్ లోంచి బయటకు పంపించే ఏర్పాటు చేయండి. బయటపడ్డాక అతన్ని పైకి పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఓకే. గురుగారు, గురుగారు చిన్న మాట. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే మిమ్మల్ని ఏదో రకంగా మడత పెట్టి మడత పీచీలు పెట్టి ముడతలు తోసేట్టు కనిపిస్తున్నారండి. అందుకని మీరు ఆ ముడతలు పడకుండా ఉండాలంటే నాదో చిన్న బుడత సలహా. ఏమిటది? మీరు ఇక్కడి నుంచి దాటుకోండి. అవునండి, న్యాయానికి రోజులు లేవు కదండి. మీరు ఇందులోనే ఉంటే న్యాయానికి న్యాయం చేయలేరండి. బయటికి వెళ్ళారంటే లోపట అన్యాయాలు బయట పెట్టచ్చు. కాని గురించి ఆలోచించకండి, దేశం గురించి ఆలోచించండి. దేశం పాపమైపోద్ది. ఇప్పుడు తమ నొదిలేస్తాం, మీరు ఎగిరిపోతారు. తమరు నొదిలేము నా ఉద్యోగం పోద్ది. తమను వదలలేదనుకోండి దేశం పోద్ది. దేశం గొప్ప, నా ఉద్యోగం గొప్ప అనుకుంటే దేశమే కదండి గొప్ప. మీరు ఎగిరిపోండి, మీరు ఎగిరిపోండి. Yeah.
సర్జిక్గా మాట్లాడండి. ఏం మాట్లాడతారండి, ఆయన్నే కాల్చి పారేశారు. ఎక్కడికి? ఏ కొండల నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాను? మళ్ళీ ఆ కొండలకి. దేనికి? చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి, జరుగుతున్న అత్యాచారాల్ని సరిదిద్దడానికి. నాదే సక్రమమైన మార్గమని, నీది ఒక్క మార్గమని మిమ్మల్ని నా మార్గంలోకి రప్పించుకున్నాను. కానీ ఇప్పుడే తెలుసుకున్నాను నాదే తప్పని. రామాయణానికో రాముడు, భారతానికో ధర్మరాజు, ఈ కాలానికో మహాత్ముడు, అది చరిత్ర, వారు చరిత్రకారులు. కానీ ఇప్పుడు నడుస్తున్నది హీన చరిత్ర. చరిత్ర హీన చేతుల్లో పడిపోయింది. అహింస అసమర్థతని, మంచితనం చేతగానితనమని, ధర్మపదం పిరికితనమని, న్యాయ సూత్రం నామ మాత్రమేనని, మానవత్వం మనిషికి అలసత్వమని ఇప్పుడే తెలుసుకున్నాను. మా తమ్ముడు దారుణంగా హత్య చేయబడితే మహాత్ముని మనసులో స్మరించి సహించాను. వారు సంపాదించిన ఆధారాల్ని సమాధి చేస్తే మళ్ళీ అదే మహాత్ముని తలుచుకుని భరించాను. కానీ ఈరోజు ఒక రాష్ట్రాధినేతనే నిన్ను నా కాల్చి చంపితే నన్ను మళ్ళీ స్మరించుకుని సహిస్తున్నావా అని నాలోని మహాత్ముడే తిరగబడ్డాడు. ఒక చెంప కొడితే రెండో చెంప అందించడం ఆనాటి మహాత్ముడి సిద్ధాంతం. కానీ ఆ మహాత్ముడే మళ్ళీ పుడితే చంపకు చెయ్యి తగలగానే కొట్టిన వాడి చంప చెల్లు అనిపిస్తాడు. ఆ రోజు బోసు సిద్ధాంతం తప్పని నేను, నా సిద్ధాంతం తప్పని బోసు అనుకున్నాను. వెధవల ముందు అసలు సిద్ధాంతాలే తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కుళ్ళును కుళ్ళుతోనే కరగాలి, రాక్షసుల్ని రాక్షసులతో ఉండాలి.
వచ్చిందా? ఎవరు? ఆ డైరీ ఎందుకు తగలబెట్టావు? బుద్ధి గడ్డి తిని కాదు, డప్పు తిని ఆ పెద్దవాళ్ళు నిన్ను జేబులో వేసుకున్నారు. నువ్వు లాని ఒక జేబులోను, ఆర్డర్ ఇంకో జేబులోను, మొత్తం లాండాడ్డని నీ జేబుల్లో వేసుకున్నావు. ఇప్పుడు నిన్నేం చేయమంటావు? నన్నేం చేయొద్దు, నువ్వేం చెప్తే అది చేస్తాను. వాళ్లే హంతకులని, వాళ్లే నీ తమ్ముడిని చంపారని ప్రభుత్వానికి చెప్తాను. అలా చెబితే ప్రభుత్వం నమ్ముతుందా? నిన్న కాదని నేడు అవునని అంటే నిన్ను నమ్ముతుందా? లేదు, గతంలో వాళ్ళ మీద చాలా కేసులున్నాయి, ఆ కేసులన్నీ బయట పెట్టిస్తాను. ప్రయోజనం? ప్రభుత్వం వాళ్ళని శిక్షిస్తుంది. ఇన్ని చేసిన నిన్నే ఏమీ చేయలేకపోయింది ఆ ప్రభుత్వం, ఇక వాళ్ళనేం చేస్తుంది? నిన్ను, వాళ్ళని, మీ అందరినీ ఏం చెయ్యాలో, ఎలా శిక్షించాలో నాకు తెలుసు. అవును, నువ్వు హిందువుడివా, మహమ్మదీయుడివా, క్రైస్తవుడివా? హిందువు. నువ్వు కొలిచే దేవుడు రాముడా, కృష్ణుడా, పరమేశ్వరుడా? రాముడు. ప్రార్థించుకో. ఈ పని నువ్వు చేస్తావో లేదో, నీలో ఇంత తెగింపు వస్తుందో రాదో అనుకున్నాను. వేషం మార్చుకున్నా మనసు మార్చుకోలేవనుకున్నాను. గుడ్. కాషాయి వేషం వేసుకుని జీవహింస చేయడం ఎంత తప్పు, ఈ వేషం వేసుకున్నటువంటి జీవుల్ని వదిలిపెట్టడం కూడా అంతే తప్పు. మన తిరుగుబాటు వాడు తొలి బలి పశువు, ఆ పశువుని కుర్రానికి కట్టి మన తొలి హెచ్చరికగా వాళ్ళకి పంపండి. హంతకులు అని రుజువయ్యే ఆధారాలున్న డైరీని తగలబెట్టించారు. తగలబెట్టిన అధికారిగతి ఏమైందో చూశారు. మీకు మీరుగా 24 గంటల్లోగా మీ నేరాల్ని అంగీకరిస్తూ ప్రభుత్వానికి లొంగిపోండి. లేని పక్షంలో తో ప్రతి ఒక్కరి గతి ఇంతే అవుతుంది. రాజాబాబు. ప్రభుత్వానికి లొంగిపోమని ఉత్తర్వు పంపించావు, కానీ అన్యాయం జరిగింది. నీకు నీకు లొంగిపోవడానికి వచ్చావు. నువ్వు ఏం చెప్పినా సరే, ఏం చేయమన్నా సరే పోలీస్ స్టేషన్ కి అప్పగిస్తావు, కోర్టుకి తీసుకెళ్తావు. శరణు. మమ్మల్ని చంపొద్దు రాజాబాబు, మమ్మల్ని మాత్రం చంపొద్దు. మమ్మల్ని కనికరిస్తావని నాకు తెలుసు. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నమాట నిలబెట్టుకున్నావు. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? మీ ఆయనకి నువ్వు కావాలి, మాకు మీ ఆయన కావాలి. నిన్ను ఇక్కడికి రప్పించే ఏర్పాటు చేశాను. ఏం చేయమంటావు తల్లే? వీడికి నేను తీసుకురాకపోతే నన్ను నా బిడ్డని చంపేస్తున్నారమ్మా. అందుకని చెప్పి నన్ను నా బిడ్డని చంపించాలనుకున్నావా? అయ్యా, ఈ తల్లి నీ బిడ్డని ఏం చేయకండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఏం చేయంలే, కానీ ఈమెను ఎలా తీసుకొచ్చావో ఈమె భర్తను కూడా అలాగే తీసుకొచ్చి అప్పుడు నీ బిడ్డను తీసుకు. ఏ వెళ్ళు.
ஆகும் తెల్లారులెగితే మూలుగుల కోసం ఆకుల కోసం అడివంత తిరుగుతాను బాబు. ఇక్కడ ఉన్న అడవులన్నీ నాకు తెలుసు బాబు. మీ కోసం నెల ఆలబట్టి గాలిస్తున్నాను బాబు. మీకో శుభవార్త చెబుదామని మీ గురించి తిరుగుతుంటే ఇల్లు పట్టుకొచ్చేశారు బాబు. ఏమిటా వార్త? మీకు బిడ్డ పుట్టింది బాబు. బాబు ఆ తల్లి కలవరించిపోతున్నా. ఆ బిడ్డను మీకు చూపించాలని ఓ బాలెత్తి చూసుకోండి బాబు. ఇప్పట్లో నేను ఎక్కడికి రాను రాలేను. నా చేయి ఒకటే, ఈ కుళ్ళు సమాజాన్ని కడిగేయడం. అంతవరకు నాకంటూ ఎవరూ లేరు, ఎక్కడికి రాను. బాబు చేతిపోతైనా రండి బాబు. చెప్పానుగా విను. బాబు బాబు మీరు పాలొచ్చి చూడకపోతే ఆ బిడ్డ దక్కదు, ఆ తల్లి దక్కదు, ఇద్దరు చచ్చిపోతారు బాబు. రాకండి బాబు. బాబు నా మాట విను బాబు. బాబు ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? కంచి నువ్వు వెళ్ళి తీరాలి. కంచి ఆ ఇల్లాల్ని సంతోషపరచడం నీ బాధ్యత. నువ్వే అన్నావు కరుడు కట్టిన ప్రతీకారం కరగడం మొదలైతే మిగిలేవి కన్నీళ్ళేనని. అందుకే నేను వెళ్ళను. మరొకటి కూడా అన్నాను, ఆపదలో ఉన్న అమాయకుల్ని కాపాడటం మన ధర్మం అని. ఇప్పుడు అమాయకురాలు ఆపదలో ఉంది, వెళ్ళు, పెళ్ళి ఆమెను కాపాడు. రూపాదేవి, తెలివితేటలు తమ సొంతం అనుకుంటారు చాలా మంది తెలివి తక్కువ వాళ్ళు. మీ తెలివి తక్కువతనంతో అనవసరంగా మీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. 24 గంటల్లోగా మా రాజాబాబును మాకు అప్పగించండి. రాజాబాబు మీద వాలే ఈగ కూడా మాకు బద్ధశత్రువైనని మరిచిపోవద్దు. ఝాన్సీ. ఎవరికోసం చూస్తున్నా? బిడ్డ కోసమా? బిడ్డ భార్య ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. అరుగో ఒకసారి మమ్మల్ని కలవడానికి వచ్చాం, మరొకసారి మమ్మల్ని కరవడానికి వచ్చాం, ఇప్పుడు మేమంతా నిన్ను కరవడానికి వచ్చాం. కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. అప్పుడు నువ్వు పెద్ద మనిషివే, మేము పెద్ద మనుషులమే. ఇప్పుడు ఆమె ఎవరో తెలుసా? ఆ రోజు నీ కంటికి అగుపించిన దేవత, దేశంలో పేరు పొందిన ఎన్నో సంస్థలకి దాత, మా అందరికీ విధాత. దిస్ ఈజ్ మిస్టర్ చక్రవర్తి. చక్రవర్తి పేరు చెబితే సెక్రటేరియట్లో ఎక్కడ ఏ టేబుల్ మీద ఏ ఫైలు నిలవదు. దిస్ ఈజ్ డాక్టర్ చంటి, చాలా డాషింగ్ డాక్టర్, ఎవరికైనా ఏ ఆపరేషన్ అయినా చేయగల సమర్థుడు. దిస్ ఈజ్ మిస్టర్ సత్యరాజు,
దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ పార్టీ ప్రచారానికి దిగినా ఈయన డబ్బుతో పెట్రోల్ పోస్తేనే కానీ ఏ పార్టీ జీపు ముందుకు కదలదు. చూసావా, ఈ నాలుగు స్తంభాల మధ్య నువ్వు పట్టుబడి ఉన్నావు. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం మాకు వ్యతిరేకంగా ఉంటే ఈ స్తంభాలు కూలిపోతాయి, అదే కనుక జరిగితే నీ పునాదులు కదిలిపోతాయి. పునాదులు కదలకుండా ఉండాలంటే నువ్వు చక్కని నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజున నీ తమ్ముడిని తీసుకువచ్చి ఏ నిర్ణయం మాకు చెప్పి వెళ్ళావో అదే నిర్ణయాన్ని ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. నువ్వు మా జోలికి రాకూడదు. నీ భార్య బిడ్డతో సహా ఈ దేశాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళిపోవాలి. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మేము చేస్తాం. నీ వెనుక ఉన్నారే ముఠ, మమ్మల్ని 24 గంటల్లోగా చంపివేస్తామని తాఖీరు పంపించారే, వాళ్ళు వెంటనే పోలీసులు లొంగిపోవాలి. ఆ వెంటనే నీ దేశం మీద విరుచుకుపడాలి, దేశాన్ని దోచుకోవాలి, అమాయకుల్ని అంతం చేయాలి, స్వార్థాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలి. గొప్పగా చెప్పావు. అతను సడన్ గా నీలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చక్కగా తెల్లబట్టలు వేసుకుని హంసలా ఉండేవాడు, ఈ నల్లబట్టలో కాకిలా తయారయ్యావు. వాట్ మేడ్ యూ టు డూ ఆల్ దిస్ థింగ్? తెల్లటివన్నీ పాలు నల్లటివన్నీ నీళ్లు అనుకున్నాను అప్పుడు, కానీ ఆ తెల్లటి పాలు రెచ్చిపోయి పొంగి పొర్లిపోవడానికి ఒక్క అగ్గి పుల్ల చాలు అని ఇప్పుడు తెలుసుకున్నాను. పాలు పొంగితే పొయ్యారిపోతుంది, పొయ్యారిపోతే పాలు చల్లబడిపోతాయి. నో యూస్, ప్రయోజనం ఉండదు మిస్టర్. మీ ప్రయోజనాలు వేరు, మా ప్రయోజనాలు వేరు. నేను బ్రతకడం కోసం ఇతరులను చంపడం మీ ప్రయోజనం, ఇతరులు బ్రతకడం కోసం మేము చావడం మా ప్రయోజనం. గుడ్ మహాత్ముడు, ఇతరులు బ్రతకడం కోసం నువ్వు చావడమే నీ చెయ్యి, మేము బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అందుకు నువ్వు చావాలి. చస్తావా? చస్తాను, కానీ వెధవ పట్టు కోసం, ఆడదాని వెంట డబ్బా పట్టుకుని తిరిగే నీలాంటి వెధవల కోసం మాత్రం కాదు. ప్రపంచాన్ని అధికారాన్ని డబ్బుతో కొనాలనుకుని చూసే నీలాంటి దగుల్బాజీల కోసం కాదు. కత్తితో ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్ అయి ఉండి ఆ కత్తితో ప్రాణాలని తీసే నీలాంటి సన్నాసుల కోసం కాదు. ప్రభుత్వం అధికారం ఇస్తే అధికారాన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునే నీలాంటి స్వార్థపరుల కోసం కాదు. ఆడతనాన్ని షోరూంలో పెట్టి ప్రపంచానికి చూపించే నీలాంటి హీరోల కోసం కాదు. నేను చావడం అంటూ జరిగితే ఒక పవిత్రమైన ఆశయం కోసం చస్తాను. నువ్వు చావకపోతే నిన్ను మేము చంపేస్తాం. చాలా ఈజీగా తెలుసా? సులభంగా చంపగలిగే వాళ్ళైతే ఈ మీటింగ్ పెట్టరు, అది నాకు తెలుసు. అది మా మంచితనం. మంచితనం కాదు, పిరికితనం. ఒకవేళ నన్ను చంపితే నా గుండెల్లో కత్తి దిగితే మరుక్షణం మీ అందరి గుండెల్లో తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి, అదేమీ భయం. అందుకే నన్ను పట్టుకుని నన్ను అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ పోలీసులకు స్వాధీనం కమ్మంటున్నారు. ఆ తర్వాత నన్ను నా భార్యని నా బిడ్డని చంపాలనుకుంటున్నారు, అది మీ ప్రయత్నం. అది తెలుసుకోలేనంత అవివేకిని మాత్రం కాదు. నేను చెప్పిన పని చేయకపోతే నువ్వు మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. నేను తప్పించుకోలేకపోయినా మీరు మాత్రం మా వాళ్ళ నుంచి తప్పించుకోలేరు. అని ముండి ధైర్యంతో ఉండదు. నువ్వు పట్టుబడ్డట్టే వాళ్ళు పట్టుబడ్డరు. అడుగుతున్నాం కదా అని అసమర్థం అనుకో. మా సమర్థత ఏమిటో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది. నువ్వు ఆలోచించుకోవడానికి సమయం, నీ భార్యా బిడ్డల్ని కలుసుకోవడానికి అవకాశం, రెండు కల్పిస్తుంది. నిర్ణయించుకో. బంగారు సంతతి, బంగారు సన్
అన్నారు కదండి, నేను గుడ్రాన్ని అన్నారు కదండి, నేను గుడ్రాన్ని అండి. కాదు పార్వతి. ఏమండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. వాళ్ళు వెళ్ళనివ్వరు. వెళ్ళిస్తారండి. వెళ్ళనిచ్చే వాళ్ళైతే ఇలా కట్టుపడేస్తారా? లేదండి, వాళ్ళు నాతో చెప్పారండి, మీ వారు మా జోలికి రాకుండా ఉంటే, మమ్మల్ని ఏమి చేయకుండా ఉంటే, మిమ్మల్ని ఏమి చేయవు, మీ బిడ్డతో పాటు దూరంగా ఎక్కడికైనా పంపిస్తూ ఉన్నారండి. దూరంగా అంటే దాని అర్థం నీకు తెలియదు పార్వతి. వాళ్ళ గుట్టు తెలిసిన తర్వాత వాళ్ళను మనం ఏదైనా చేసినా చేయకపోయినా మనల్ని చాలా దూరంగానే పంపించేస్తారు. వాళ్ళ బ్రతుకుల్ని బయట పెట్టేవాళ్ళు వాళ్ళ నుంచి చాలా దూరంగా ఉండాలి, అదే వాళ్ళ ప్రయత్నం. వాళ్ళ ప్రయత్నం ఏదైతే మనకు ఎందుకండి, మనల్ని వదిలేస్తానంటున్నారుగా. ఇన్నాళ్ళు లేదు లేదు అనుకున్న బిడ్డ ఇప్పుడు కలిగింది. పంతాలకు పోవద్దండి, వాళ్ళకు మాట ఇచ్చానండి, మిమ్మల్ని ఒప్పిస్తానని. పార్వతి. అవునండి, మన బిడ్డ కోసం అయినా మనం ఏమి చేయకండి. పార్వతి, కళ్ళ ముందు నీ బిడ్డను చూసుకుని చనిపోయిన పూసను మర్చిపోయావా? వాడు ఎలా చచ్చిపోయాడో మర్చిపోయావా? వాడి చావుకు కారకుడెవరో మర్చిపోయావా? నిజమేనండి, మీరు పగ తీర్చుకుంటే చనిపోయిన బోస్ తిరిగి రాడుగా. మీరు పగ తీర్చుకోవటంలో మీరు నేను బిడ్డ ఒకరికొకరు అందరూ పోతే. పార్వతి, స్వార్థపరురాలు కావద్దు. ఆడది స్వార్థపరురాలే కావాలండి. తన భర్త, తన వాళ్ళు, తన బిడ్డ, ఆ తర్వాతేనండి ఈ ప్రపంచంలో ఎవరైనా. మీరు వాళ్ళ మీద ఎదురు తిరిగితే నా మీద, నా బిడ్డ మీద ఒట్టు. అంతే అంతేనండి, మీరు కానీ వాళ్ళ మీద ఎదురు తిరగాలనుకుంటే నన్ను, నా బిడ్డను చంపి మా శవాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకోండి. మంచిండి పార్వతి. ఏమండి ఏమండి, మంచిదండి ఏమండి, తొందరగా కొంచెం మంచిగా ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. Yeah.
నన్ను బతికించుకోవడానికి వీటిని చంపుకున్నావా? ఈ స్థితిలో ఎవరో ఒకరు పోక తప్పదు. మిమ్మల్ని పోగొట్టుకుంటే మళ్ళీ రారు. బిడ్డను పోగొట్టుకుంటే మళ్ళీ మీరు ఇవ్వగలరు. వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే నా మీద నా బిడ్డ మీద ఒట్టు అన్నాను. మా ఇద్దరు శవాలు చూసి వెళ్ళమన్నాను. ఒక శవం మీ కళ్ళు ముందే ఉంది. బ్రతికున్నాను నేను శవంతో సమానం. ఇప్పుడు చెప్తున్నాను, తిరుగుబాటే నీ చేయు. ఆ రాక్షసుని చంపడమే నీ లక్ష్యం, అమాయకుని కాపాడమే నీ కర్తవ్యం. కోసు నెత్తురు కళ్ళు చూసిన ఆ రాక్షసుని నెత్తురు తాగండి. నా బిడ్డని పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసు పొట్టని చీల్చండి. మీలో చివరి నెత్తురు బొట్టు ఉన్నంత వరకు ఆ రాక్షసుని వెంటాడండి. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళ గుండెల్లో పడవండి.
వాళ్ళ దొక్కని చీల్చండి. చీల్చి చీల్చి చండారండి. వెళ్ళండి వెళ్ళండి. Thank you.
వాళ్ళే మనం వెంట పడతాం. మనకుగానే ఆపరేషన్ చేసేది కదా. ఇంకా రెడీగా ఉండండి. జాగ్రత్త. మనకు ఒకటే ఏం చేయాలి?